ఆలేరు నియోజకవర్గం హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద పెద్ద సావకారులు రాజాపేట మండలం ఇంకో మండలంలో అగ్వ సగ్వకై భూములని కొనుక్కొని పోయినారు. అలా నీళ్లు లేవు. మరి ఇయ్యాల యాదగిరి గుట్టలో రాజాపేటలో ఇంకో పేటలో ఇంకో పేటలో భూముల ధరలు ఎట్లయో మీకు తెలుసు. నేను చెప్పే అవసరం లేదు. దానికి కారణం ఎవరు కూడా మీకు తెలుసు. ఆనాడు చెప్పినారు తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి, మీకు సింహం చీకటి అవుతుంది, మీకు వెలుతురే రాదు, మీకు పరిపాలన చేసుకోరాదని చెప్పినారు. సునీత కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే సునీత నా బిడ్డ. సునీత ఇలా ఎమ్మెల్యే కాదు, 2001లో మొట్టమొదలు నేను జనాభా జెండా ఎగిరేసిన నాడు పిడికెడు మందిలో తాను కూడా ఒక నాయకురాలు సునీతాన్ని మనవి చేస్తా ఉన్నా. తను డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలే, జడ్పీటీసీగా గెలిచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఎదిగి మీ దీవెనతోని బ్రహ్మాండంగా 2 సార్లు గెలవడం కాదు, మళ్ళీ 3వ సారి మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డది నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక్కసారి నా బిడ్డ అని చెప్పిన తర్వాత సునీత అడిగింది నేను ఏం కాదనే పరిస్థితి ఉండేది. బిడ్డకు తండ్రి మీద ఎంత సాగుతుందో మీకు తెలుసు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఆమె కోరినాయి, గొంతెమ్మ కోరికలు ఏం లేవు, అన్నీ కూడా సమంజసమైన కోరికలే ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటినీ ఈ టర్మ్లో నేను నెరవేరుస్తాను, మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు కరెంటు ఏ విధంగా ఉండే, కొన్ని సందర్భాలలో కొన్ని జోకులు జరుగుతూ ఉంటాయి. పూసే గాడిది పోయి మేసే గాడిదని తిట్టింది అన్నట్టు నిన్న కర్ణాటకలో పెద్ద మనిషి వచ్చింది మన దగ్గరికి ప్రచారానికి ఎవడు రావాలి? వాస్తవానికి మనకంటే దండి ఉన్నోడు, గొప్ప ఉన్నోడు రావాలి. ఆయన వచ్చి ఏం చెప్తాడు, నిన్న శివకుమార్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు, ఆయన వచ్చి మన రంగారెడ్డి జిల్లాలో చెప్తా ఉన్నాడు, వికారాబాద్ జిల్లాలో. కేటీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు, మా గొప్పతనం ఏందో నీకు తెలుసా, రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తా ఉన్నామంటాడు. అంటే నవ్వాన్నా ఏడువాన్నా? 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇచ్చే సిపాయిలమని చెప్తే ఆయన ప్రచారానికి వచ్చినట్ట, ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చినట్ట, దేనికి వచ్చినట్ట ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక విషయం మీరు ఆలోచన చేయాలి, ప్రతిదాన్ని లైట్గా తీసుకోవద్దు. 24 గంటల కరెంటు భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు, ఇంకా చాలా రాష్ట్రాలని ఇస్తలేరు ఎక్కడ కూడా. ఒక్క తెలంగాణలోనే మనం ఇస్తున్నాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు పెట్టినా, ఎన్నో ఇబ్బందులు కలిగించినా మీటర్లు పెట్టాలి రైతుల బావులకు. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5000 కోట్లు కట్ చేస్తామని మనకు వచ్చే డబ్బు కూడా కట్ చేసినారు. నేను చెప్పినా మొత్తం సంవత్సరం మీద 25000 కోట్లు పోతాయి. 25000 కాదు, ఇంకో 10000 పోయినా మంచిదే, నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన నేను. దానికి కారణం ఉంది, నాకేం వేస్ట్ పెట్టాలని కాదు, దానికి ఒక ప్రబలమైన కారణం ఉంది. తెలంగాణ రాకముందు 15 ఏళ్ళు పక్షులు తిరిగినట్టు మనం తిరిగినాం. ఊరూరు నేను వచ్చినాను, ఆలేరు కూడా ఎన్నోసార్లు వచ్చినాను, యాదగిరి గుట్టలో కూడా ఎన్నో సభలు పెట్టుకున్నాం, మండలాలన్నీ కూడా తిరిగినాం, కొలన్పాకలు కూడా నేను నైట్రాల్ చేసినాను. అన్ని విషయాలు కూడా మనకు తెలుసు. తెలంగాణ రాకముందు మన గతి కరువు వలసలు, చివరికి పశువులకు కూడా గడ్డి లేక కబేలాలకు పశువులను కూడా అమ్ముకున్నటువంటి దుస్థితి.